ఇంకొక మాట, తెలుగుదేశం కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ అంటే తెలుగుదేశం కార్యక్రమం వాళ్ళందరికీ రెండు శుభవార్తలు. ఒకటి, ఇవాళ కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం మొత్తంలోనే ఇవాళ అందరికంటే ఎక్కువ వరి పండిస్తున్న రాష్ట్రం, బియ్యం పండిస్తున్న రాష్ట్రం ఎక్కడుంది అంటే మన తెలంగాణ. ఇలా నంబర్ వన్ అయింది తెలంగాణ. అందుకే మరి దేశానికే భూమి పెడుతున్న తెలంగాణ మన వాళ్లకు, మన తమ్ములకు, మన చెల్లెలకు దొడ్డు బియ్యం ఎందుకు ఇయ్యాలి అనే ఆలోచనతో కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం. దాని పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద తెలుగుదేశం కార్యక్రమ ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఏమవుతా ఉన్నాం జనవరి నెల నుంచి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మొన్న ఒక చెల్లె అడిగింది కేసీఆర్ గారిని ఖమ్మం పోయినప్పుడు, అన్నా మరి అన్ని భూములకి ఇస్తున్నావు, రైతు బీమా పెట్టినావు, రైతు దశపూర్తి 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు, ఇప్పటికే 1 లక్ష కుటుంబాలకు ఇచ్చినావు, 5,000 కోట్ల రూపాయలు ఇచ్చినావు, మరి నాకు భూమి లేదు, నా సంగతి ఏం చేయాలి? అందుకే ఒక మంచి ఆలోచన, కొత్త ఆలోచన చేస్తున్నాం, కొత్త పథకం చేస్తున్నాం. ఆ పథకం పేరు కేసీఆర్ బీమా. కేసీఆర్ బీమా అంటే ఏంటంటే తెల్లదేశం కార్డు ఉంటే చాలు, మీకు పొలం ఉండొచ్చు లేకపోవచ్చు, ఒక గుంటేడు త్రాగా కూడా లేకపోయినా తెల్లదేశం కార్డు ఉంటే చాలు, 5 లక్షల జీవిత బీమా ప్రతి ఒక్క కుటుంబానికి, 93 లక్షల తెల్ల కార్డు ఉండే ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా తీసుకొస్తున్నాం. మేమేమో మంచి పనులు చేసి ఉంటాడుతున్నాం. నేను ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? షాహీ ముబారక్ ఇచ్చింది ఎవరు? ఇవాళ మనకు రైతు బీమా ఇచ్చింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? రేపు సౌభాగ్య లక్ష్మి ఇచ్చేది ఎవరు? కేసీఆర్ బీమా ఇచ్చేది ఎవరు? అన్నపూర్ణ పథకం పెట్టేది ఎవరు? 400 సిలిండర్ ఇచ్చేది ఎవరు? అసైన్డ్ భూముల మీద హక్కులు ఇచ్చేది ఎవరు? కామారెడ్డిలో గెలిచేది ఎవరు? కామారెడ్డి గెలిచేది మనమైతే నిన్న మొన్న రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి వచ్చాడు బెంగళూరు. బెంగళూరుకు వచ్చినామా? వచ్చి ఏమంటే టార్గెట్ మీకు కేసీఆర్ దిక్కుడు, బూతులు దిక్కుడు, నోటికి వచ్చినాడు ఊరుడు, అది తప్ప కొత్త ముచ్చట్లు ఏం లేవు. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు కొడంగల్లే రేవంత్ రెడ్డి తరగతి కొడుతున్నాడు. 2018 కొడంగల్ కొడితే ఆడికెళ్ళి తట్టే ఇక్కడికి వచ్చింది. దానికి కామారెడ్డి ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కొడంగల్ జిల్లా రూపాయి కామారెడ్డి చెందా?